మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల డిపోలో కార్మికుల సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం కార్మికులు పడుతున్న కష్ట నష్టాలకు కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్న విధానానికి పూర్తిగా మేము విరుద్ధంగా మేము న్యాయమైన డిమాండ్లు మాత్రమే కోరుతున్నాము. మా డిమాండ్లను పరిష్కరించేంతవరకు మేము సమ్మె కొనసాగిస్తాం. ఎటువంటి యస్మాలకు భయపడేది లేదు, ఎటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇది అందులో కూడా ఇది ఒక భాగం అని తెలియజేస్తూ ఈ సమ్మెకు పూర్తి మద్దతుగా అందరూ ప్రతి ఒక్కరు నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఆర్టీసీ ప్రజలంతా సమ్మెలో దిగారు. 51,000 మంది ఈరోజు సమ్మెలో ఉన్నారు. ప్రతి కార్మికుడు సమ్మెలో నిలబడడం వల్ల చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. అందరం నిల్చున్నారు కూడా. నాని కేసీఆర్ గారు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, 6 గంటల వరకు రిపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాను అని అంటున్నాం. ఎవరబ్బ సొమ్ము కాదు ఆర్టీసీ. ఆర్టీసీ పుట్టింది 60 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే వచ్చినా నేనే ఉన్నాను నేనే ఆర్టీసీని నిలబెడుతున్నాను అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన. అది న్యాయం కాదు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది.